విశాఖ లో పరిపాలన రాజధాని ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాము అనేది జగన్ మోహన్ రెడ్డి గారి మాటల వెనక ఆంతర్యం అది ఈ హయాంలోనే చూసే అవకాశం ఉంటుందా 100% ఇప్పుడు మేము ఇప్పుడే లేట్ అయిపోయిందని ఎందుకంటే న్యాయస్థానాల్లో పెండింగ్ వల్ల తప్పని పరిస్థితుల్లో మేము ఇప్పటికీ కూడా పరిపాలన రాజధాని విశాఖపట్నాన్ని తీసుకెళ్లకపోతా ఉన్నాం కానీ మేము వెళ్ళాలనేది మా ఆలోచన ఖచ్చితంగా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పలానా చోటే ఉండాలని చెప్పి రాజ్యాంగంలో ఉండదు ముఖ్యమంత్రి గారు ఒక ప్రాంతం నుంచి పరిపాలించాలి ఇంకో ప్రాంతానికి వెళ్ళకూడదు అంటే ఎక్కడా లేదు సో విశాఖపట్నం ఒక పెద్ద నగరంగా ఉంది రాజధాని అంటే ఏంది సార్ మనకున్న భారతదేశంలో ఉన్న అన్ని రాజధానులు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజధానులు ఒకసారి తీసుకోండి ప్రతి రాష్ట్రంలో ఉన్న రాజధాని పెద్ద నగరమే కదా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేది ఏంటి అమరావతిలో పెద్ద నగరాన్ని కడతానన్నాడు మేమేమంటున్నాం అయ్యా నాయన చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద నగరాన్ని కట్టడం అనేది టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ అది పాజిబుల్ అయ్యే అంశం కాదు ఉన్న నగరాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్దాం అలానే అమరావతిలో కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్దాం ఇక్కడ శాసన రాజధానిగా దీన్ని ఉంచుతాం అంటున్నాం తప్పేమన్నా ఉందా హైకోర్టు 14 చోట్ల వేరుగా ఉంది భారతదేశంలో ఇక్కడ కూడా హైకోర్టుని రాజధానిలో కాంటే హైకోర్టుని అసెంబ్లీ సచివాలయం ఉన్న దగ్గర కాకుండా వేరే చోట పెట్టి దానికి కూడా రాజధాని హోదా కల్పిస్తా అంటున్నాం ఇది తప్ప ఈరోజు ఎవరికైనా కూడా కొద్ద గొప్ప నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరూ స్వాగతించే అంశమే రాజకీయ ప్రయోజనాలు ఆలోచించే వాళ్ళు తప్ప మిగిలిన ఎవరైనా కూడా దీన్ని స్వాగతిస్తారు తప్పే ఉంది మూడు ప్రాంతాల్లో మూడు ఆర్గాన్స్ తీసుకొని వెళ్తే తప్పలేదు కదా మూడు రాజధానులు చేసుకుంటే తప్పే ఉంది మనం జిల్లాలు పెంచుకుంటున్నాం ఒక లేదు ఒకసారి మండలాలు పెరుగుతూ ఉంటాయి పరిపాలన అనేది వికేంద్రీకరణ జరగాలి కదా అనేది ప్రజలు అనుకుంటున్నారు దాని ప్రకారం మేము కట్టుబడి ఉన్నాం విశాఖకి ఖచ్చితంగా వెళ్తాము అక్కడి నుంచే పరిపాలన స్టార్ట్ చేస్తాం ఓకే రైట్ మరొక అంశం మద్యం బ్రాండ్లకు సంబంధించి అచ్చెన్నాయుడు గారు ఒక మీ మీద ఒక అతిపెద్ద సవాలే విసిరారు 103 బ్రాండ్లు వైసీపీ వచ్చిన తర్వాత పర్మిషన్ ఇచ్చింది 103 బ్రాండ్లు వైసీపీయే తీసుకొచ్చింది విజయసాయి రెడ్డి గారు ఆ డిస్టిలరీలను ఎప్పుడో స్వాధీనం చేసుకుని కంటిన్యూ చేస్తున్నారు ఇది అచ్చెన్నాయుడు గారు చేసింది మీరేమో టీడీపీ హయాంలోని ఇచ్చారని చెప్పి కొన్ని చూపిస్తున్నారు కాకపోతే అది పర్మిషన్ కోసం ఆ మద్యం కంపెనీలు పెట్టుకున్న అప్లికేషన్స్ ఆ పర్మిషన్ కోసం పెట్టుకున్న వాటిని మేము మా హయాంలో తీసుకున్నారని చెప్పి చూపిస్తున్నారు.